అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ముందుగా వంశీ భవాని ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు ప్రేక్షకులందరికీ కూడాను క్రిస్మస్ శుభాకాంక్షలు. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మాక్స్వెల్ ఈక్వేషన్స్ అన్నమాట, మాక్స్వెల్ ఈక్వేషన్స్. సో ఈ మాక్స్వెల్ ఈక్వేషన్స్ టాపిక్ చేయమని చాలామంది ఆల్రెడీ కామెంట్స్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఈ వీడియో ఇవాళ చేయడం జరిగింది. సో ముందుగా ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్త అయితే కనుక ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని, ఎందుకంటే మేము తెలుగులో బీటెక్ ప్లస్ టూ ఆర్ మీరు అడిగిన ఏమైనా సరే ట్యూటోరియల్స్ ఆర్ లెక్చర్స్ ఏది ఉంటాయో ఫ్రీగా మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవాని, అండ్ ఈ వీడియోస్ని అండ్ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అండ్ అదర్ స్టూడెంట్స్ ఏదైతే ఉంటారో చదువుకునే వాళ్ళు ఆర్ లైక్ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ ప్లస్ టూ స్టూడెంట్స్ ఎవరికైతే ఈ టాపిక్స్ అవసరమో వాళ్ళకి ఈ ఛానల్ తప్పకుండా షేర్ చేయండి అండ్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే టాపిక్స్ లైక్ టాపిక్ అసలు ఏంటి? సో మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఏం లేదు. సో మాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీ మరియు మ్యాగ్నెటిజం ఈ రెండిటిని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే నాలుగు ఈక్వేషన్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ రెండు బ్రాంచెస్ని కలిపి ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అంటుంటారు. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిజం సో ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం అనే ఒక బ్రాంచ్ ఒక కోర్ స్టఫ్ని దీని మొత్తాన్ని సో ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం థియరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే నాలుగు ఈక్వేషన్స్. సో టోటల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజం కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ దీస్ ఫోర్ ఈక్వేషన్ అనమాట. సో ఈ ఫోర్ ఈక్వేషన్స్ ఏదైతే మీకు మీ లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నాయో ఈ ఫోర్ ఈక్వేషన్స్ వాడి మీరు ఎలక్ట్రోమ్యాగ్నెటిజంలో ఉన్న ఏ కాన్సెప్ట్నైనా ఏ థియరీనైనా ప్రూవ్ చేయొచ్చు ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అందుకని చెప్పి మాక్స్వెల్ ఈక్వేషన్స్కి అంత లైక్ ఆ పీక్ రేంజ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. సో మాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటున్నారు. సో ఈ నాలుగు ఈక్వేషన్స్ మాక్స్వెల్లే ప్రపోజ్ చేశారా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఈ నాలుగు ఈక్వేషన్స్ నాలుగు వేరే వేరే సైంటిస్ట్ నాలుగు వేరే వేరే టైం జోన్స్లో అంటే ఒక్కరికి సంబంధం లేకుండా ఇంకొకరు ప్రపోజ్ చేశారు. సో ఈ నాలుగిటిని స్టడీ చేసి ఈ నాలుగు ఈక్వేషన్స్ మొత్తం ఎలక్ట్రోమ్యాగ్నెటిజాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయని చెప్పి ప్రపోజ్ చేసింది మాక్స్వెల్ అనమాట. సో దీంట్లో నేను ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ ఈక్వేషన్లో మాత్రమే మాక్స్వెల్ సైంటిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉంది. మిగతా మూడు సైంటిస్ట్స్ ఇండివిజువల్ ప్రపోజల్స్ అనమాట. సో ఈ మూడు ఈక్వేషన్స్ ఎవరెవరు ప్రపోజ్ చేశారు అండ్ అది తెలుసుకున్నాక ఈ నాలుగు ఈక్వేషన్స్ కూడా లైక్ ఇండివిజువల్గా ఇంపార్టెన్స్ ఏంటి ఆ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని ప్రపోజ్ చేసింది గాస్ అనమాట. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ప్రపోజ్ చేసింది అగైన్ గాస్. థర్డ్ ఈక్వేషన్ ప్రపోజ్ చేసింది ఫారడే. ఓకే, ఫారడే. అండ్ ఫోర్త్ ఈక్వేషన్ మీకు చెప్పినట్లుగా ఈ ఫోర్త్ ఈక్వేషన్ ఏదైతే ఇప్పుడు మీకు కనబడుతుందో ఈ ఫామ్లోకి ఈ ఈక్వేషన్ రావడానికి కారణం మాక్స్వెల్. సో మాక్స్వెల్ కాంట్రిబ్యూషన్ ఉంది, బట్ ఇనీషియల్గా ఈ ఈక్వేషన్ ఆర్ ఈ థియరీని ప్రపోజ్ చేసింది యాంపియర్ అనమాట. ఓకే, యాంపియర్. సో యాంపియర్ ప్రపోజ్ చేసింది ఏంటి అంటే క్లోజ్ ఇంటర్గ్రల్ బి డాట్ డిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐ అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఓకే, దీంట్లో ఐ యాంపియర్ దృష్టిలో ఐ అనేది ఏంటి అంటే ఐసీ. సో యాంపియర్ ఐడి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ గురించి అసలు లైక్ ప్రస్తావించలేదు. సో దాన్ని కన్సిడరేషన్ తెచ్చి దీన్ని ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ఆర్ ఇంప్లిమెంటబుల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసింది మాక్స్వెల్. సో ఈ ఐడి డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనే దాన్ని ప్రపోజ్ చేసింది మాక్స్వెల్. సో దీన్ని యాంపియర్ మాక్స్వెల్ ఈక్వేషన్ అని కూడా అంటారు. యాంపియర్ మాక్స్వెల్ ఈక్వేషన్ అంటారు, యాంపియర్ ఈక్వేషన్ అంటారు, ఆర్ మాక్స్వెల్ కరెక్టెడ్ ఈక్వేషన్ అంటారు. సో ఏదైనా అనొచ్చు, బట్ దిస్ ఇస్ ఈక్వేషన్. సో పేరు సంబంధం ఏముంది, దా ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ ఏదైతే కనబడుతుందో మీకు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు క్యూ బై
ఎప్సిలాన్ నాట్. సో ఈ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది, దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఈ ఈక్వేషన్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఛార్జ్, ఓకే, క్యూ అంటే ఏంటి ఛార్జ్, అండ్ ఈ వార్ అంటే ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఛార్జ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ నాన్ సెపరేటబుల్, అంటే దాన్ని సెపరేట్ చేయలేం, ఆ రెండు వేరు వేరు ఎంటిటీస్ కాదు. సో ఒకటి ఉంటే ఇంకోటి ఉండాల్సిందే అని మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఈక్వేషన్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్ అనొచ్చు, ఆర్ గాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఈ ఈక్వేషన్, సో మీరు ఏమైనా దీన్ని ఎట్లా మీరు ఫిజికల్గా ఇమాజిన్ చేసుకోవచ్చు అంటే, ఒక ఛార్జ్ ఉంటే ఆ ఛార్జ్ వల్ల ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక క్లోజ్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ అనుకోండి, ఈ ఛార్జ్ చుట్టూ మీకు ఒక స్పియర్ని పెట్టారు. సో ఆ స్పియర్ సర్ఫేస్ మీద ఏదైతే మీకు రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందో అది దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఏదైతే స్పియర్ అని మాట్లాడుతున్నామో ఆ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా మనం డిఎస్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. బార్ అంటే మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ, దే ఆర్ ఆల్ వెక్టర్స్. సో వెక్టర్ క్వాంటిటీస్ కాబట్టి వీఆర్ రిప్రజెంట్ దెమ్ విత్ బార్స్ ఆర్ దెన్ క్యాప్స్ అనొచ్చు, వాట్ ఎవర్. సో వెక్టర్స్ అనమాట, వెక్టర్స్ రిప్రజెంటేషన్ మనం బార్ కానీ, ఆర్ యూ కెన్ ఈవెన్ రైట్ ఈ క్యాప్, సో వాట్ ఎవర్. వెక్టర్ అని రిప్రజెంటేషన్ చేయడానికి రెండింటిలో ఏం చేయొచ్చు. వాట్ ఈస్ సెకండ్ థింగ్, సెకండ్ ఏంటి అంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ గాస్ మ్యాగ్నెటిక్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈక్వేషన్ అనొచ్చు. సో ఈ ఈక్వేషన్ మీకు ఏ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది? సో మీరు చూసినట్లయితే బి బార్ డాట్ డిఎస్ బార్ ఈక్వల్ టు జీరో. సో దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఒక క్లోజ్ సర్ఫేస్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, ఒక క్లోజ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అక్రాస్ దట్ క్లోజ్ సర్ఫేస్ ఇస్ ఆల్వేస్ రిజల్టెంట్ జీరో. ఎందుకు? సో ఇది జీరో కాదు, ఇది జీరో. సో రెండు ఈక్వేషన్ తేడా ఏమైనా ఉందా? ఏం లేదు. సో ఆ రిజల్ట్ వదిలేయండి పక్కకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ పై ఇక్కడ ఏంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడ ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో రెండులో తేడా ఏమైనా ఉందా? ఏం లేదు, ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ తప్ప. బట్ ఇది జీరో ఎందుకు అయింది? ఇది లైక్ క్యూ బై ఎప్సిలాన్ ఎందుకు అయింది? బికాస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏదైతే ఉంటాయో దే ఆర్ నాట్ క్లోజ్డ్ లైన్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ లైన్స్. దే గెట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎండ్ అట్ నెగటివ్ ఛార్జ్. ఓకే, సో వాటి స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండింగ్ పాయింట్స్ ఉంటాయి దేనికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్కి. బట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. సో ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ లైన్స్. దానికి స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు, యూ కెనాట్ స్పెసిఫై. సో ఒక క్లోజ్డ్ సర్కిల్, మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్ తీసుకోండి, బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్రెడీ మీరు 12th క్లాస్లో ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, లైక్ మీ ప్రాక్టికల్స్లో, ఐపీ ప్రాక్టికల్స్లో మీరు లైక్ యూ విల్ డ్రా ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్. సో ఆ బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు కంపాస్ని మూవ్ చేసుకుంటూ ఆ మొత్తం ఫీల్డ్ లైన్స్ని కంప్లీట్ చేస్తారు. సో ఆర్ దే క్లోజ్డ్ లైన్స్ ఆర్ ఓపెనా, లైక్ ఒక పాయింట్ నుంచి ఒరిజినేట్ అయ్యి ఒక పాయింట్ ఎండ్ అవుతాయా, ఆర్ క్లోజ్డ్ లైన్స్? సో దే ఆర్ క్లోజ్డ్ లైన్స్. సో అందుకని చెప్పి ఒక క్లోజ్ సర్ఫేస్లో ఆ ఏమంటారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వల్ల జరిగే ఇంటరాక్షన్ జీరో, బికాజ్ హౌ మెనీ లైన్స్ క్లోజ్ కాబట్టి ఎన్నైతే లాప్ బయట నుంచి లెవెల్ కట్ అవుతాయో లోపల నుంచి బయటకు అన్నీ కట్ అవుతాయి, లైక్ కట్ అంటే క్రాస్. సో ఆ ఈ రేంజ్ క్రాస్ సెక్ట్ అయ్యే నెంబర్ ఆఫ్ లైన్స్ గురించి మాట్లాడుతున్నాను. సో రిజల్టెంట్ జీరో కాబట్టి దిస్ వాట్ ఇస్ సేస్. అండ్ దీని నుంచి మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ని కూడా డిరైవ్ చేయొచ్చు. ఏంటి అంటే, యూనిపోల్స్ ఆర్ సింగిల్ పోల్స్ నెవర్ ఎగ్జిస్ట్. అంటే లైక్ నార్త్ పోల్ ఒకటే యూ కెనాట్ సెపరేట్, సౌత్ పోల్ ఒకటే యూ కెనాట్ సెపరేట్. లైక్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఆర్ ఇన్సెపరేబుల్, అంటే సెపరేట్ చేయలేరు. ఓకే, నార్త్ పోల్ ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్, నేను ఒక మ్యాగ్నెట్ ఎరగొట్టా, సో ఇది ఒక మ్యాగ్నెట్, ఇది నార్త్ అనుకోండి ఇది సౌత్ అనుకోండి, దీన్ని బ్రేక్ చేసా ఇది నార్త్, ఈ మ్యాగ్నెట్ మొత్తం నార్త్ పోలే, ఈ మ్యాగ్నెట్ సౌత్ పోలే మీరు చేయలేరు, బికాస్ ఇది బ్రేక్ చేశాక మళ్ళీ దీంట్లో నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఫామ్ అయిపోద్ది. సో అది కూడా దీని ద్వారానే చెప్పచ్చు, ఎందుకంటే సింగిల్ పోల్ అంటే సింగిల్ పోల్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు కదా. బికాజ్ మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకుంటే, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుంటే, నేను మీ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతాను తెలుసు ఎక్స్పెరిమెంట్. సో మీకు లైన్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అయి ఉంటాయి కదా. సో ఒకవేళ యూనిపోల్ అంటే సింగిల్ పోల్ ఉండుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఒకవేళ మీరు సెపరేట్ చేయగలిగితే, సో ఈ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఆ క్రాస్ సెక్షన్ని వాట్ కంపల్సరీగా సమ్ ఫినైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి కట్ అవుతాయి అండ్ దిస్ విల్ నాట్ బి జీరో. అది జీరో అయిందంటే యూనిపోల్ అంటే సింగిల్ పోల్ నెవర్ ఎగ్జిస్ట్. దట్స్ వన్ మోర్ ఇంపార్టెంట్
పాయింట్ విచ్ వీ కెన్ డిరైవ్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్. ఓకే, థర్డ్ది ఏంటి, ఈక్వల్ టు మైనస్ బిడి ఫై బై డిటి. దీని మీనింగ్ ఏంటి, దీంట్లో ఫై అంటే ఏంటి, సో ఫై బి అని రాశాను. ఫై యాక్చువల్ ఫై అంటే ఏంటి, ఫై ఇస్ నథింగ్ బట్ ఫ్లక్స్ అనమాట. ఫై బి అంటున్నాం కాబట్టి బి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో మనం మ్యాగ్నెటిజంతో రిలేట్ చేస్తాం కాబట్టి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గివ్స్ వోల్టేజ్. సో ఈ అంటే ఏంటి, ఈ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. సో దట్ ఈస్ వాట్ దిస్ స్పెసిఫైస్. ఓకే, సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ మీరు ఇప్పటికీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు ఆల్రెడీ, బికాస్ మీరు మీరు కనుక ఎంసెట్ కానీ ఐఐటి కానీ ప్రిపేర్ అయి ఉంటే ఈక్వల్ టు మైనస్ డి ఫైవ్ బై డిటి అనే ఫార్ములా మీద క్వశ్చన్ రాకుండా ఆ పేపరే ఉండదు. ఐ కెన్ బెట్ యూ దట్. సో లైక్ సింపుల్గా ఇది ఏం స్పెసిఫై చేస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మీరు ఒక ఎలా చెప్దాం మీకు, సో ఓకే టేక్ అ మ్యాగ్నెటిక్ కాయిల్. ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ మీరు ఒక ఓకే మ్యాగ్నెటిక్ కాయిల్ తీసుకోండి, ఆర్ సమ్ కాపర్ కాయిల్ తీసుకోండి. ఓకే, ఒక కాపర్ కాయిల్ తీసుకోండి, దాన్ని రౌండ్గా ట్విస్ట్ చేయండి. ఆ రౌండ్గా ట్విస్ట్ చేసిన దాన్ని మీరు కంపాస్ కనెక్ట్ చేయండి, ఆర్ కంపాస్ కనెక్ట్ చేయకపోయినా ఆర్ యూ లైక్ ఒక పవర్ సప్లై కానీ ఎల్ఈడీ కానీ కనెక్ట్ చేయండి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, ఆ మ్యాగ్నెట్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ పుష్ చేయండి. సో పుష్ చేసినప్పుడు మీకు ఆ కంపాస్లో కంపాస్ పెట్టుంటే ఆ కాయిల్ మధ్యలో కంపాస్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆర్ మీరు దానికి ఒక ఎల్ఈడీ కనెక్ట్ చేసుకుంటే ఎల్ఈడీ గ్లో అవుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఆ మ్యాగ్నెట్ని మూవ్ చేస్తారో దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లక్స్ అనేది వ్యారీ అవుతుంది. ఫ్లక్స్ వ్యారీ అవ్వడం వల్ల వాట్ ఇస్ దిస్, వోల్ట్ జనరేట్ అవుతుంది. వోల్ట్ జనరేట్ అవ్వడం వల్ల ఆ డెడ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ దట్ ఎల్ఈడీ గ్లోస్. దట్ ఈస్ సింపుల్. దిస్ ఫారడేస్ ఈక్వేషన్ అంటూ ఉంటారు కదా, ఇది ఆల్రెడీ మీకు బాగా తెలుసు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆర్ తెలియకపోయినా యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అది దాని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్. లాస్ట్ ఏంటి, లాస్ట్ క్లోజ్ ఇంటిగ్రల్ బి డాట్ డిఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఐసీ ప్లస్ ఐడి. ఓకే, సో ఇక్కడ ఐడి అనేది ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై దిస్ ఈక్వేషన్ అనమాట. సో క్లారిటీ ఐ హోప్ మీకు ఇది కనబడుతుందని. ఆర్ సి ఐడి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ డిఈ బై డిటి ఏ. ఓకే, ఇస్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. యాక్చువల్గా అది చెప్పేది ఏంటంటే ఒక లైన్ ఇంటిగ్రల్ చేస్తే మీరు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్తో, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఒక లైన్ ఒక స్ట్రెయిట్ లైన్లో దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏంటి అంటే సో ఇట్ ప్రొడ్యూసెస్ మ్యూ నాట్ టైమ్స్ అ కరెంట్. సో ఆ కరెంట్ ఐసీ ప్లస్ ఐడి అనమాట. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంట్ మారుతుంది కదా, సో డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటే ఏంటనే అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో మీరు ఒక కెపాసిటర్ ఇస్తున్నారు అనుకోండి, ఒక కెపాసిటర్, సో కెపాసిటర్ ఇస్తున్నప్పుడు మీకు కరెంట్ లైక్ ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అవుతుంది, బట్ ఇస్ అ గ్యాప్ కదా, ఎలా అవుతుంది, సో దట్ ఈస్ డ్యూ టు డిస్ప్లేస్మెంట్ కరెంట్ అనమాట. సో డిస్ప్లేస్మెంట్ అనే కరెంట్ అనే కాన్సెప్ట్ని యాక్చువల్గా మీరు ఇది ఆల్రెడీ ఇది కూడా ఆల్రెడీ 12th క్లాస్లో వచ్చింది యాక్చువల్గా. సో అక్కడ మీకు మీ ఫ్యాకల్టీ కానీ చెప్పుంటే దాన్ని డిరైవ్ చేయడానికి అక్కడ మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఒక కెపాసిటర్ తీసుకుంటాం, ఆ కెపాసిటర్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఒక కాయిల్ నిర్మాణం చేసుకుంటాం. సో ఈ కాయిల్ ద్వారా పాస్ అయిన ఛార్జ్ కనుక్కున్నప్పుడు యాక్చువల్గా జీరో రావాలి, కానీ నాన్ జీరో క్వాంటిటీ వస్తుంది. ఆ నాన్ జీరో క్వాంటిటీని మనం ఈ ఐసీ సారీ ఐడి ఆర్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ అని చెప్పి మనం ఆ ప్రూఫ్లో ప్రూవ్ చేస్తాం. సో ఆ విధంగా దీస్ ఆర్ ఆల్ ది ఫోర్ ఈక్వేషన్స్ విచ్ ఆర్ కాల్డ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఇంకా చేయకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్ జై భారత్.